దినవృత్తాంతములు రెండవ గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము 23:21. దినవృత్తాంతములు 23:21. దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. పిల్లలు, ఇక్కడ రాయబడింది తరువాత అనే మాట, తరువాత అనే మాట ఇక్కడ రాయబడింది. మరి తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను అనే మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను అనే మాటను ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. పిల్లలు, దేని తర్వాత పట్టణములు నెమ్మది ఉంది? దేని తర్వాత? అక్కడ రాయబడింది కదా, దేని తర్వాత? అతల్యాను చంపిన తర్వాత అని చెప్పి ఇక్కడ రాయబడింది. పిల్లరా, ఆ దేవుని ప్రజలు అతల్యాను చంపారు. ఆ అతల్యాను చంపిన తర్వాత పట్టణంలో ఏముంది? నెమ్మది ఉంది. అతల్యాను చంపకమునుపు పట్టణములు ఏమి లేదు? నెమ్మది లేదు. అతల్యాను చంపిన తర్వాతనే పట్టణములు నెమ్మది ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులరా, మరి ఈ అతల్య ఎవరు అంటే, అహజ్యా అనే ఒక రాజు యొక్క తల్లి. ఈ అహజ్యా అనే రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అతల్య ఏం చేసిందంటే, తన కుమారుడు చనిపోయాను అని చెప్పి విని ఆమె లేచి యోధావారి సంబంధులకు రాజవంశాజులందరినీ హతము చేసినట్లుగా దినవృత్తాంతులు 22:22 వ్రాయబడి ఉంది. రాజవంశంలో ఉన్న వారందరినీ హతము చేసింది. ఆమె ఆ యోధా ప్రజలను, యోధా రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అంటే, మరి వాక్యంలో మనం గమనించవచ్చు 6 సంవత్సరాలు అని చెప్పి దినవృత్తాంతము 22:22 వ్రాయబడి ఉంది. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చింది. పిల్లలు, ఇక్కడ గమనించండి, మరి ఈ అతల్యా అనే ఈమె యోధా రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చింది 6 సంవత్సరాలు. అయితే ఈమెను చంపిన తర్వాత పట్టణములు ఏముంది అంటే, నెమ్మది ఉంది. ఆమె బ్రతికినంత కాలము పట్టణములు నెమ్మది అనేది లేదు. ఆమె చంపబడిన తర్వాత పట్టణము ఎంతో నెమ్మదిగా ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రిలరా, మరి మన జీవితం నెమ్మదిని మనం పొందుకోవాలంటే అతల్యా చంపబడాలి. ఎవరు చంపబడాలి? అతల్యా చంపబడాలి. అతల్యా చంపబడడం అంటే దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, ఇక్కడ ప్రాముఖ్యంగా 2 విషయాలు మనం గమనించవచ్చు. ఈ అతల్య దేనికి గుర్తుగా ఉందో మనం చూద్దాము. మొదటిగా, ఈమె నరహంతకురాలు. మనం చూస్తూ వచ్చాం కదా దినవృత్తాంతం 22:22 రాజవంశంలో ఉన్న వారందరిని ఏం చేసిందామే? హతము చేస్తూ వచ్చింది. అయితే యోవాషు అనే ఒక వ్యక్తి మాత్రము దాచిపెట్టబడ్డాడు. రాజకుమారుల్లో, రాజవంశంలో ఉన్నటువంటి యోవాషు అనే ఒక వ్యక్తి మాత్రం దాచిపెట్టబడ్డాడు. మిగతా వారందరినీ అతల్య ఏం చేస్తూ వచ్చింది? హతము చేసింది. అతల్య చంపేసింది. మరి రాజవంశంలో ఉన్న వారందరిని చంపింది అంటే ఈమెవరు? నరహంతకురాలు. ఎవరు? నరహంతకురాలు. పిల్లరా, మరి నరహంతకురాలైన ఈమెను దేవుని ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే చంపారు. ఎవరిని చంపారు? నరహంతకురాలను చంపారు. వాక్య ప్రకారం మనం చూస్తే, మరి ఎవరు నరహంతకులు? యోహాన్ రాసిన 1 పత్రికలో 3:15 మనం గమనించవచ్చు, తన సహోదరుని ద్వేషించే ప్రతివాడు నరహంతకుడు అని చెప్పి రాయబడింది. ఎవరంటే నరహంతకులు? తోటి సహోదరుని ద్వేషించే ప్రతి వ్యక్తి నరహంతకుడే. కాబట్టి ఇప్పుడు
నరహంతకురాలైన అతల్యను వాళ్ళు చంపారు. ఇప్పుడు మరి మనం ఎవరిని చంపాలా? సహోదరుణ్ణి ద్వేషించే ప్రతి వ్యక్తి నరహంతకుడే. అంటే ఇప్పుడు మన జీవితంలో సహోదరుని ద్వేషించే ఆ విధానాన్ని మనం చంపేయాల. నరహంతకురాలిన వాళ్ళు చంపినట్లుగా మరి సహోదరుని ద్వేషించడమే నరహత్య చేయడం గనక, మరి మన జీవితంలో సహోదరులను ద్వేషించే ఆ స్థితిని మనలో చంపేయాలి. అంటే మనలో సహోదరుని ఎడల ద్వేషము మరి ఏమాత్రం ఉండకుండా మరి ఆ ద్వేషాన్ని మనం ఏం చేయాలని చంపేయాలి. అప్పుడే నెమ్మదిని మనం పొందగలము. నరహంతకురాలిన వాళ్ళు చంపారు. దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే ప్రియులారా, మరి సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని చెప్పి వాక్యం రాయబడింది. కనుక సహోదరుణ్ణి ద్వేషించే ఆ విధానం అనేది మనలో లేకుండా మనం చంపేయాలి. ప్రభు యొక్క సహాయం చేత మనము మరి ఇతరులను ద్వేషించే ఆ విధానాన్ని చంపివేయాలి. ఇతరులను ద్వేషించే ఆ విధానం ఉన్నంత వరకు మనం నెమ్మది పొందుకోలేము. మన జీవితంలో మన కుటుంబంలో నెమ్మది ఉండదు. కాబట్టి తోటి వారిని ద్వేషించే ఆ స్థితిని, ఆ విధానాన్ని మనం చంపాలి. చంపుడు ద్వారానే మన జీవితం నెమ్మదిని పొందుకోగలుగుతాము. ప్రియులారు, నరహంతకురాలిని చంపారు వాళ్ళు. అంటే మన జీవితంలో మరి తోటి వారిని ద్వేషించే విధానాన్ని చంపాలి. అప్పుడే వారు నెమ్మది పొందుతా వచ్చినట్లు మనం కూడా నెమ్మదిని పొందుకోగలము. రెండో విషయం ఏంటంటే, మరి ఈమె దేవుడు సెలవిచ్చిన దానికి అవిధేయత చూపినట్లుగా మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఈమె అవిధేయురాలుగా ఉంది, నరహంతకురాలుగా ఉన్నట్లు మనం చూస్తూ వచ్చాము. రెండోది, ఈమె మరి అవిధేయురాలుగా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. చూడండి, దినవృత్తాంతం 23:3 జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. చూడండి, ఇక్కడ యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు ఏం చేయబడాల, ఏం చేయాలి, రాజ్యమేలాలి. అంటే యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, దావీదు కుమారులను గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆ దావీదు కుమారులైనటువంటి వారు రాజ్యమేలాలి. రాజకుమారుడు రాజ్యమేలాలని చెప్పి దేవుడు దావీదు యొక్క కుమారులను గురించి సెలవిచ్చాడు. అయితే ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాము, ఆ దావీదు కుమారుని గురించి యెహోవా సెలవిచ్చినటువంటి ఆ ఆజ్ఞ నా యొక్క మాటను ఈ అతల్య పక్కన పెట్టేసింది, త్రోసివేసింది. ఆమె మరి రాజ్యం ఏలుతా ఉంది. అంటే ఏం చేసినట్లు, దేవుడిచ్చిన మాటను ధిక్కరిస్తూ వచ్చింది. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు అవిధేయురాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈమె అవిధేయత కలిగిన స్త్రీగా ఉంది, అవిధేయురాలుగా ఉంది. దేవుడు సెలవిచ్చిన మాటకు అవిధేయత చూపిస్తూ వచ్చింది. పిల్లలు, ఈమె అవిధేయతకు గుర్తుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అవిధేయురాలుగా ఉన్న ఈమెను వాళ్ళు ఏం చేశారు, చంపారు. అప్పుడు పట్టణంలో నెమ్మది కలుగుతూ వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో నెమ్మది మనం పొందుకోవాలంటే, మనము దేన్ని చంపాలంటే, మనలో ఉన్న అవిధేయతను చంపాలి. దేవుడు సెలవిస్తున్న మాటకు అవిధేయత చూపించే విధానాన్ని మనం చంపాలి. చాలా పర్యాలు మనలో కూడా అవిధేయత ఉంటుంది. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపించే స్థితి ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే చంపాలి. అప్పుడే మనం నెమ్మదిని పొందుకోగలుగుతాము. ప్రియులారా, ఈమె నరహంతకురాలుగా ఉంది, ఈమె అవిధేయురాలుగా ఉంది. ఈమెను వాళ్ళ చంపుట ద్వారా పట్నములు నెమ్మది కలుగుతూ వచ్చింది.
మన జీవితంలో కూడా మరి దేన్ని మనం చంపాలంటే, ఈమె మరి నరహంతకురాలుగా ఉంది అంటే సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు గనక సహోదరుని ద్వేషించే స్థితిని మనం చంపాలి. ఈమె అవిధేయురాలుగా ఉంది, మన జీవితంలో కూడా అవిధేయత ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయాలి? చంపాలి. అంటే సహోదరుని తోటి వారిని ద్వేషించే స్థితిని మనం చంపాలి, అలాగే అవిధేయత చూపే ఆ విధానాన్ని మనం చంపాలి ప్రభు యొక్క సహాయం ద్వారా. అప్పుడే మన నెమ్మది పొందుకోగలుగుతాము. మనలో ఇతరులను ద్వేషించే విధానం ఉన్నంత వరకు, మనలో దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించే విధానం ఉన్నంత వరకు నిజమైన నెమ్మదిని మనం పొందుకోలేము. నిజమైన నెమ్మది మనం పొందుకోవాలంటే ప్రియులారా, మనలో ఇతరులను ద్వేషించే విధానాన్ని పూర్తిగా ప్రభు యొక్క సహాయం చేత చంపివేయాలి. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించే విధానాన్ని పూర్తిగా ప్రభు యొక్క సహాయం చేత చంపివేయాలి. అప్పుడు నిజముగా నెమ్మదిని కలిగి మనం జీవించగలుగుతాము. ప్రియులారా, చంపిన తర్వాతనే నెమ్మది కలుగుతా వచ్చింది. మన జీవితంలో దేన్నైతే మనం చంపాలో ప్రభు యొక్క సహాయం చేత దాన్ని మనం చంపేసి మనలో ఆ విధంగా మనము మరి నెమ్మదిని పొందుకోవాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మనలో చంపబడవలసినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి? ప్రభు సహాయం చేత చంపివేయాలి. ఇతరులను ద్వేషించే విధానమే కావచ్చు, దేవునికి అవిధేయత చూపించే విధానమే కావచ్చు, అసూయే కావచ్చు, ఈ విధంగా అన్యాయమే కావచ్చు, అక్రమమే కావచ్చు, ఇలాంటివి మరి మనలో ఏమాత్రం ఉండకూడదు. అవి ఏం చేయబడాలంటే చంపబడాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించదని వాక్యంలో రాయబడింది. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క సహాయము చేత దేవునికి విరోధమైనటువంటి వాటన్నిటినీ మనలో లేకుండా వాటిని చంపివేయాలి. అప్పుడే మనము నిజమైనటువంటి నెమ్మదిని పొందుకునే వారంగా ఉంటాము. పిల్లలు చంపవలసిన వాటిని చంపిన తర్వాతనే నెమ్మది కలుగుతుంది అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి చంపబడవలసినవి ఏవైనా మనలో ఉన్నట్లయితే ప్రభు యొక్క సహాయముతో ఈ రాత్రి మనం ఏం చేయాలంటే మరి చంపివేసే వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండి మన నెమ్మది పొందుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాము. ఓ దేవా, అయ్యా మీ ప్రజలు అతల్యాను చంపిన తర్వాత నెమ్మదిని పొందుతూ వచ్చినట్లుగా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఓ ప్రభు, మా జీవితంలో నాయన మీకు విరోధమైనటువంటి ప్రతి పాపాన్ని అయా తండ్రి మేము చంపాలని మీరు మాతో మాట్లాడుతూ ఉంటున్నారు. అయ్యా మాలో ఉండే ద్వేషాన్ని, అవిధేయతను, ఓ ప్రభువా, ఇలాంటి పాపములన్నిటినీ అయ్యా మేము చంపినప్పుడే నెమ్మదిగా మేము ఉండగలమని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. ఆ విధంగా నాయన ఓ ప్రభు, మీకు విరోధమైనటువంటి ప్రతి పాపాన్ని మాలో ఉండకుండా మేము చంపుట కొరకే మీ సహాయమును మాకు అనుగ్రహించి ఆ విధంగా నెమ్మదిని కలిగి జీవించినట్లుగా మాకు మీ కృపను దయచేస్తురమ్మని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనచ్చు నాం తండ్రి. ఆమేన్.